అందరికీ అయితే బాధ వేస్తుంది, కొంచెం కోపం వస్తుంది ఆయన మీద. అది లెటర్ చదివిన తర్వాత సార్, మీరు అయిపోయిన తర్వాత కళ్ళు తుడుచుకుని ఒక స్టే ఇస్తారు సార్ నాకు, ఫీల్ దట్ అనేది. ఐ మీన్ దట్స్ ఐ నో దట్ ఫీలింగ్. ఎలా ఫీల్ అయ్యారని ఐ హావ్ టు థాంక్ హిమ్ ఫర్ దట్ అండి. ఎందుకంటే నేను డబ్బింగ్ చెప్తున్నప్పుడల్లా వెన్ యూ బేసిక్లీ ఐ నాకు ప్రతిదీ గుర్తు యాక్ట్ చేసినప్పుడు. ఐ హ్యావ్ అన్ ఎలిఫెంట్ మెమరీ. సో అది చేసి అలా చూసినప్పుడు కుర్చీ ఎంప్టీగా ఉండాలి అన్న థాట్ అది. సో వీళ్ళు ఎక్కడో మొత్తం ఎడిటింగ్ దగ్గర ఏంటంటే క్రిస్ప్ చేసి లెంత్లో తీసుకురావాలండి సినిమా ఎవరైనా. బట్ నేను డబ్బింగ్ చేసి సీన్ అప్పుడు కళ్ళు తుడుచుకునేసరికి కొంచెం ఫాస్ట్గా కట్ అయిపోయింది. ఇమీడియట్గా అంశం చెప్పారు అది కొంచెం ఎక్స్టెండ్ అవ్వాలి అని చూడండి. యువర్ రైట్ సార్ అని 10 మినిట్స్లో హిట్ ద కాల్. సో దట్ వాట్ దేవి ఫెల్ట్ వాస్ బికాస్ ఆఫ్ దట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ద షార్ట్. వెన్ ఐ సీ హీఈస్ నాట్ దేర్. బట్ ఆ సీన్ షూట్ చేసేటప్పుడు ఇట్ వాస్ ఇంటెన్స్ మూవ్. అదే మాత్రం అది దానికి చెప్పాలి నేను. అది అది మన అసలు ఏది వదలడు. సో లెటర్ చదవాలి సార్, ట్రాలీ ఇలా వస్తుంది, ట్రాలీ ఆగినప్పుడు నాకు కళ్ళు అంటే నీళ్ళు. మహానటి సావిత్రి గారినా నీకు ఎప్పుడు ఎప్పుడు కావాలంటే టీఆర్ చేయనట్టు ట్రై చేసాం అండ్ ఇట్స్ జస్ట్ మ్యాజిక్ అండ్ ఇట్ జస్ట్ హ్యాపెన్. ట్రాలీ జస్ట్ స్టాప్డ్, టీయర్స్ జస్ట్ రోల్డ్ డౌన్. అప్పుడు దాకా టీయర్ ఫామ్ అవుతా ఉంటే తీసేసి. ఎందుకంటే ఈయన సోలో రియాక్షన్ అండి, పక్కన జేసు గారు ఉండరు. అంటే లాంగ్ షాట్లో ఉంటారు బట్ క్లోజ్ షాట్లో ఉండరు. అయిపోయింది, జేసు గారిని పిలిచాం, కెమెరా ఈయన సజెషన్లో పెట్టి ఇప్పుడు ఆవిడ రియాక్షన్, నేను ఏం రియాక్ట్ అవ్వాలి ఇప్పుడు అన్నారు. ఇవిడికి ఇప్పుడు నేను ఎలా చెప్పాలి, ఈయన ఎలా రియాక్ట్ అయ్యారో నేనే చేసి చెప్పలేను. ఆన్లైన్ ఎడిట్ ఉంటుంది కదా, ఆ అది ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఇది అన్ ఓపెన్ చేసి చూసారు అలా. అమ్మా ఇప్పుడు దీన్ని నేను రియాక్ట్ అవ్వాలా అన్నారు ఆవిడ. అంటే షీ వాజ్ షాక్డ్ బై హిస్ పర్ఫార్మెన్స్. అండ్ ఐ రిమెంబర్ ప్రకాష్ రాజు గారు ఆ సీన్ చేసిన తర్వాత బయటకు వచ్చి డాన్స్ ఏంటన్నాయా అంటే మామూలుగా రాలేదు రా ఈ సీను, మామూలుగా రాలేదు. రాజుగారు కూడా ఉన్నారు, రాజుగారు ముందే. అంటే దీస్ ఆర్ ఆల్ ద మెమరబుల్ మూమెంట్స్ అండి. అంటే